సింహరాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలో గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు చెప్పండి, సింహరాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలి? శ్రీమాత్రేన మమ సింహరాశి. సింహరాశిలో మఖ నక్షత్రము, పుబ్బ నక్షత్రం నాలుగు పాదాలు, ఉత్తర నక్షత్రం మొదటి పాదం మాత్రమే సింహరాశిలో ఉంటుందమ్మ. సింహరాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజభోజ్యం 2, అవమానం 2. అంటే ఆదాయం కంటే కూడా ఖర్చు అధికంగా కనిపిస్తుంది. విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి, శుభ వ్యయం కూడా చేస్తారు. గురుగ్రహ బలం సంపూర్ణంగా ఉండుట చేత కొత్త కొత్త వ్యాపారాలు మొదలు పెడతారు. మానసికంగా పరిపక్వత చెందడమే కాకుండా మనసుకు సంబంధమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి కొత్త పనులు చేయడానికి ఇష్టపడతారు. ట్రావెల్ రంగం అభివృద్ధిలోకి వస్తుంది. మరలా తీర్థయాత్రలు కూడా పునర్వైభవం నవంబర్ తర్వాత సంచరించుకుంటాయి. మీ రంగాలలో మీరు విజయ శిఖర తీరాలకు వెళ్తారు, కానీ అక్కడ చేసే చిన్న తప్పిదం వలన వైకుంఠపాలిలో పాము నోట్లో పడి కిందకు వచ్చినట్టుగా మీరు చేసే చిన్న చిన్న తప్పిదాలు తిరిగి మిమ్మల్ని కింద స్థాయిలో కూర్చోబెడతాయి. కొంచెం తస్మాత్ జాగ్రత్త. అక్కడ మాత్రం పెద్దలతో మంచి పరిచయాలు ఏర్పడతాయి. నూతన పరిచయాలు, నూతన వాహన సౌఖ్యాలు, భోగభాగ్య సుఖ సంతోషాలు కూడా ఉన్నాయి. ద్వితీయార్థంలో మీ అత్యుత్సాహం వలన, మీ మాట తీరు వలన కావలసిన కొంతమంది మిత్రులను కోల్పోతారు లేదా దూరం అవుతారు. ఏదైనా ఏ కారణమైన ఏదైనా కావచ్చు, వారి నుంచి మీరు దూరం అవుతారు లేదా మీ నుంచి వారు దూరం అవుతారు. ఇంతకాలం కూడా తోటి వారితో సత్సంబంధాలు ఏర్పరచుకోవడంలో సింహరాశి వారు దిట్ట. స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది, పేరు ప్రఖ్యాతలు వస్తుంటాయి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త పాటించడం మంచిది. అలాగే మీరు పాలిష్ బండలపై నడుస్తుంటే కొంత తొందరపాటు వలన కాలికి శస్త్రచికిత్సలు జరిగే అవకాశం, కొంతమందికి అవకాశం కూడా కనిపిస్తుంది. అది పెద్దగా లేదు. వాటికంటే ముందు పరిహారంగా గురు ఆరాధన చేయండి. విద్యార్థిని విద్యార్థులకు ఈ సంవత్సరం ప్లవనామ సంవత్సరం సింహరాశి వారికి అనుకూలంగానే ఉంటుంది. ప్రతి పరీక్షలు ఎందు కూడా విజయ అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు కూడా బాగానే ఉంటుంది. నవంబర్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు చేస్తున్నటువంటి ఒక కంపెనీ ఉత్పాదనలో కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతైనా సింహరాశి వారికి అవకాశం ఉంటుంది. ఇక సినీ కళారంగాల వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. మంచి మంచి విజయాలు ఉంటాయి. ఏదేమన్నప్పటికీ కూడా సింహరాశి వారికి శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మీరు కొంత ఎంతైనా జాగ్రత్తగా ఉండడం అవసరం. మీరు చేస్తున్న పనిని ఒకటికి రెండుసార్లు మీరు విచక్షణతో ఆలోచించుకుంటే విజయ అవకాశాలు. అహంకారపు ధోరణితో మీరు ముందుకు వెళితే మొదట విజయాలు ఉన్నప్పటికీ కూడా తర్వాత కొన్ని చోట్ల అపజయాలు కూడా ఉన్నాయి. వీలైనంతవరకు మీరు ఇష్టదేవత ఆరాధన చేయండి. మీ తల్లిదండ్రులు కనుక దూరంగా ఉంటే వారితో ఎక్కువ టైం స్పెండ్ చేయటమే కాకుండా వారికి నూతన వస్తువాహనాలు కూడా ఇప్పించే ప్రయత్నం చేయండి. ఏదేమైనప్పటికీ కూడా ప్లవనామ సంవత్సరంలో సింహరాశి వారికి అనుకూలంగా ఉందనే చెప్పాలి. కాబట్టి ఇది సింహరాశి వారి యొక్క ప్లవనామ సంవత్సరం యొక్క రాశి ఫలాలు. హాయ్ ఎవ్రీబడీ, నేనండి మీ యాంకర్ వింద్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్, ది లియో న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అందరికీ నమస్కారం అండి, నేను మీ గెటప్ శ్రేణు. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ఛానల్. ఎప్పటికప్పుడు తాజా వార్తలతో, సెన్సేషనల్ న్యూస్తో మీ అందరికీ మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నారు, ఇస్తున్నారు కూడా. సో సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. లియో న్యూస్ అంటే నేను అక్కడ మేమే అందించి, ఈ చిన్న చిన్న వాళ్ళు కూడా మేమే అందించి చచ్చిపోతున్నాం అండి వీడితో. నిజంగా వీడు మాత్రం మమ్మల్ని బాగా వినియోగించుకుంటున్నాడు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.